రాధక్క తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. నేను మీ రాధక్కను. ఈరోజు మనము శనగ గుగ్గుల్లో చేసుకుందామా అండి? మా వైపు అయితే రాయలసీమలో ఏదో ఒక గుగ్గుళ్ళు వారానికి 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా చేసేవారు మేము చిన్నప్పుడు. పెసలు, అలసందలు, శనగలు ఇలాగా గుగ్గుళ్ళు చేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం పూట సాయంకాలం స్నాక్ లాగా చేసుకునేవాళ్ళం. ఇంకా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూస్తామా అండి. మామూలుగా శనగలని మనం మామూలుగా పొద్దున్నే కడిగి పెట్టేసుకుని 2 సార్లు కడిగేసుకుని అలా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత సాయంకాలానికి అంతా బాగా ఉబ్బి ఉంటాయండి. సాయంకాలం ఏం చేస్తారంటే మళ్ళీ కడిగేసుకుని అవి ఉడకబెట్టుకోవాలి. బాగా 2-3 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. అంటే మరీ కొంచెం మెత్తగా వద్దు అనుకునే వాళ్ళు 2 విజిల్స్ చాలు, లేకపోతే 3 విజిల్స్ అయితే ఫ్రీగా అయిపోతుంది. బాగా చాలా బాగా ఉడికిపోతాయి. ఇంకా ఏం చేయాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం పేస్టు, కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో. ఫస్ట్ ఇవి కోసేసుకుని చిన్న చిన్నగా కోసేసుకున్నామండి, తరిగేసుకున్నాము. ఇంకా తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగాక, నూనెలో వేసి వేగాక తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ తీసుకుని ఒకేసారి వేసేసానండి. ఇది కొంచెం వేగాక మళ్ళీ మనం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మాత్రం పొడవుగా తరుక్కున్నాను అడ్డంగా చీల్చేసి, అప్పుడు కారం అంతా డైరెక్ట్గా పడుతుంది అనేసి అలా చేశాను. ఇంకా ఎండుమిరపకాయలు ఏమో చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాము కదా, ఇలాగ కొంచెం వేగనివ్వాలి. తర్వాత వేగాక అల్లం పేస్ట్ కలుపుకోవాలండి మనము. అల్లం పేస్ట్ కలుపుకున్న కాసేపటికి ఉప్పు కలుపుకుందాము. శనగపప్పు అయితే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా కలిపామండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి. అన్నీ దాదాపుగా వేగుతున్నాయండి, ఇంకేం లేదు. ఇంకా కొంచెం ఉడికినట్టుగా అయిపోయి బాగా వేగాక ఆఖరిన ఉప్పు కలుపుతున్నామండి. ఇంకా అంతే అండి, కొంచెం పసుపు కూడా కలుపుకుందాము. తర్వాత లాస్ట్లో మాత్రం అల్లం కూడా వేయాలి. అంతే అండి, సింపుల్ అయిపోయింది. ఇంకా ఇది వేడివేడిగా తింటే కూడా బాగుంటుంది, చల్లగా అయినా కూడా బాగుంటుంది. కొద్దిగా నిమ్మకాయ పిండి వేసుకుని తినేయండి, చాలా బాగుంటుంది. మంచి ఫుడ్ ఇది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ కీళ్ళకి చాలా మంచిది. లేడీస్కి రోజు కొన్ని తింటే బెటర్. రోజు అలా పచ్చి తినలేని వాళ్ళు ఇలా నానబెట్టుకుని, ముందు రోజుగా నానబెట్టుకుని అలాగా తర్వాత నిదానంగా ఇలా ఉడకబెట్టుకోవచ్చు. ఉడకబెట్టుకుంటే ఈ తిండి తింటే మనం ప్లాస్టిక్ ఫుడ్ మీదకు కొంచెం మనసు పోదు, బాగుంటుంది తిండి బలము. ఇంకా ఇలా కాకుండా, మసాలా కాకుండా ఓన్లీ ఉడకబెట్టినవే మేము తీసుకుని చల్లారాక ఒక్కొక్క శనగను అలా ప్రెస్ చేస్తే అది ఒక్క చేతిలో ఉంటుంది, శనగబద్దలు 2 నోట్లో పోతాయి అనమాట. అప్పుడు ఆ తొక్క బయట పడేస్తాం. అలాగే తమాషా తమాషాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు అంతాను. ఆ రోజులు గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు ఇలా చేసుకోవడమేనండి. ఇంకా ఆ శనగల్ని, కొన్ని శనగల్ని తీసి పెట్టాను మీకు చూపించాలని. ఇలా ఉడికించిన శనగలు కూడా చాలా బాగుంటాయి, ఒకసారి మీరు కూడా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.